నిన్న కొడాల నాని చాలా ఫ్రస్ట్రేషన్ లో అక్కడ క్యాబినెట్ మీటింగ్ అవ్వగానే మరి క్యాబినెట్ మీటింగ్ లో ఏం జరిగిందో అంతర్గతంగా ప్రభుత్వ పరువు దిగజారిపోయిందని భయపడ్డారో ఎన్ని బయటికి వచ్చేని ఉలిక్కిపడ్డారో మరి అతను బయటికి వచ్చి మమ్మల్ని దుర్భాషలాడుతూ అతను ఒక సవాల్ చేశాడు తెలుగుదేశం పార్టీ మొన్న జరిగినటువంటి క్యాసినో జోద క్రీడలు అర్ధనగ్న నృత్యాలు నా కళ్యాణ మండపం కే కన్వెన్షన్ లో జరిగినట్టు గనుక రుజువు చేస్తే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను అని చెప్పి నిరూపించండి దమ్ముంటే అని చెప్పి సవాల్ చేశాడు ఓకే కొడాల నాని నీ సవాల్ ని తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తా ఉంది మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నీ కన్వెన్షన్ లో గుడివాడలో కే కన్వెన్షన్ లో క్యాసినో జోద శాలగా జోదం జరిగింది అర్ధనగ్న ఆడవాళ్ళతో పక్క రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి ఆడవాళ్ళని తీసుకొచ్చి నువ్వు అర్ధనగ్న నృత్యాలు చేయించి నువ్వు ఏదైతే చేశావో నీ కన్వెన్షన్ లో జరిగింది అని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము నిరూపించలేకపోతే రా నువ్వు రా నువ్వు ఒక పెట్రోల్ డబ్బా తీసురా నేను ఒక పెట్రోల్ డబ్బా తీసుకొస్తా నిరూపిస్తే పెట్రోల్ డబ్బాతో నువ్వు తగలబెట్టుకో నిరూపించలేకపోతే నేను తగలబెట్టుకుంటా సిద్ధమా కొడాలని సిద్ధమా నువ్వు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కి నో రిప్లై నిన్న నిజ నిర్ధారణ కమిటీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము అక్కడికి వెళ్తా ఉంటే పోలీసు అనుమతితో మేము గుడివాడ వస్తే ప్రభుత్వం మొత్తం వణికిపోయింది ప్రభుత్వం మొత్తం బెంబేలెత్తిపోయింది ఎక్కడ ఈ మీడియా లోపలికి వెళ్తే మీడియాలో మొత్తం కూడా కొడాలి నాని బండారం ఈ ప్రభుత్వ బండారం క్యాసినో అర్ధనగ్న నృత్యాలు అన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి మాకమా ఒకవైపు అనుమతి ఇచ్చారు రెండో వైపు వైసీపీ గుండాలను పెట్టి మమ్మల్ని అక్కడ రానీయకుండా ఎక్కడైతే అక్కడ క్యాసినో కార్యక్రమాలు జరిగినాయో ఆ పరిసరాలకు కూడా మమ్మల్ని రానీయకుండా ఎందుకు అడ్డుకున్నారో అని అడుగుతా ఉన్నా నువ్వు సచ్చీలుడు అయితే నీతివంతుడు అయితే నీ కే కన్వెన్షన్ లో ఏమీ జరగకపోతే నీ కే కన్వెన్షన్ లో ఏమీ జరగనప్పుడు నువ్వే నీ మనిషి లేకపోతే నీకక్కడ వైసీపీ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నటువంటి అధికారులు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి ఇదిగోనండి కొడాలి నాని మంత్రి గారి 2.5 ఎకరాల కళ్యాణ మండపం దీంట్లో ఎక్కడా జరగలేదండి అని చూపించచ్చుగా నేను ఒక బోండా ఉమాగా తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్ గా అడగట్లా నిన్న ఈ మాట
ప్రజల తరపున అడుగుతా ఉన్నాం. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది, అన్ని టీవీ ఛానళ్లు ప్రముఖంగా చూపించిని, రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. వైసీపీ చేస్తున్నటువంటి నిర్వహకాలు ఇవా అని ఆశ్చర్యపోతే, మేము దాని మీద పోలీస్ ఎంక్వైరీ చేయమని కంప్లైంట్ ఇస్తే, దానికి నువ్వు ఎందుకు మమ్మల్ని అడ్డుకున్నావు, నువ్వు నిజంగా నీతివంతుడు అయితే నీకే కన్వెన్షన్లో ఏమి జరగకపోతే ఎందుకు మమ్మల్ని చూపించలేదని సూటిగా అడుగుతా ఉన్నావు, దీని సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పకుండా ప్రెస్ స్టేషన్లో ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని అందరినీ చంద్రబాబు నాయుడు గారితో సహా లోకేష్తో సహా ఒక మాదిక సామాజిక వర్గ నాయకుడు వర్లా రామయ్య గారు 70 సంవత్సరాలు ఆయనకి నీ తండ్రి వయసు ఉంటుంది, ఆయన్ని పొకోడిగాడని ఏళ్ళని ఆళ్ళని ఈ విధంగా నువ్వు మమ్మల్ందరినీ దుర్భషలాడావు, కానీ ఎందుకు నువ్వు నీకే కన్వెన్షను లో జరిగినటువంటి కార్యక్రమాన్ని చూపించలేకపోయావు? అక్కడ జరగలేదనంటే పెట్రోల్ పోసుకొని నేను దగ్గర పెట్టుకుంటా. జరిగింది ఈ క్యాసినోలాని మీడియా అధికారులు కనుక కన్ఫామ్ చేస్తే నువ్వు తగలబెట్టుకోవద్దు, ఎందుకంటే నీ చావు మేము కోరుకోము. నువ్వు రాజీనామా చెయ్యి, చేసిన తప్పు ఒప్పుకో. ఇవాళ మీ డిఐజీకి తెలుసు ఏం జరిగిందో, అక్కడ మీ డీజీపీకి తెలుసు ఏం జరిగిందో, మీ ముఖ్యమంత్రికి తెలుసు, ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్యాసినో అర్ధనగ్న నృత్యాలు, అమ్మాయిలతో అసభ్యకరమైనటువంటి డ్యాన్సులు, ప్రాస్టిట్యూషన్, గ్యాంబ్లింగ్, రోలెట్ అన్ని జరిగినాయి అనే విషయం మీ పార్టీలో ప్రభుత్వంలో ప్రతి అధికారికి తెలిసినటువంటి అంశం. నువ్వు దాన్ని మమ్మల్ని బూతులు తిడుతూ, చంద్రబాబు నాయుడిని బూతులు తిడుతూ, లోకేష్ని తిడుతూ, వరలారామయ్యని తిడుతూ నువ్వు కప్పిపుచ్చలేవు. నీ సవాల్ని మేము, నువ్వు మీడియా సాక్షిగా ఇచ్చావు సవాల్, నువ్వు పారిపోలేవు, ఇప్పుడు గుర్తుపెట్టుకో నాని, పారిపోతానంటే చెప్పు, అది కూడా చెప్పు పోని. నీ సవాల్ని తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తా ఉంది, నిరూపించడానికి సిద్ధంగా ఉన్నావు. ఎప్పుడు రమ్మంటావు, ఏ అధికారులతో? నీ ముఖ్యమంత్రిని అడుగు, లేదంటే మీ డీజీపీని అడుగు. నువ్వు ఒకళ్ళు పంపిస్తారా, డిఐజీ ఒక్కడనే, లేదంటే డీజీపీ ఒక్కడే వస్తాడా, లేదా ముగ్గురు వస్తారా? ఎంతమంది అయినా 3-మ్యాన్ కమిటీ అయ్యండి అఫీషియల్స్ ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళతో, లేదంటే ఏ స్థాయి వాళ్ళతోనే వేసుకోండి మీ ఇష్టం. ఒక మీడియాని అలౌ చేయండి, నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది.